Districtsinfo yes. Iroju video lo Telangana rashtramlo non agriculture land yokka encumbrance certificate ni manam online lo ela download chesukochu anedi telusukundam. Ante manaki plots untayi kada HMDA kani DTCP kani GP layout plots kani. So ee plots ki manamu mana yokka encumbrance certificate ni ela download chesukochu online lo anedi telusukundam. Ee video loki vellaboye mundu meeru na channel ni first time visit chesinattayite na channel ni subscribe chesukondi. Alage పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం మన యొక్క ఎన్కంబ్రాన్స్ సర్టిఫికేట్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్ లో తెలంగాణ రిజిస్ట్రేషన్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఎంటర్ చేయగానే చూడండి రిజిస్ట్రేషన్ డాట్ తెలంగాణ డాట్ జివోవి డాట్ ఇన్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే చూడండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యొక్క రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ మెయిన్ డిపార్ట్మెంట్ అయితే మనకి ఓపెన్ అయిపోయింది. సో ఈ వెబ్సైట్ లో మనము మన యొక్క ఎన్కంబ్రాన్స్ సర్టిఫికేట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా అంటే చూడండి ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంది కదా, సో ఇక్కడ చూడండి ఎన్కంబ్రాన్స్ సెర్చ్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే చూడండి మనకి సో నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఎన్కంబ్రాన్స్ స్టేట్మెంట్ అని చెప్పేసి మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని మనం చదువుకొని కిందకి స్క్రాల్ చేసుకొని సబ్మిట్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో సబ్మిట్ పైన క్లిక్ చేయగానే చూడండి మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి సెర్చ్ ఫర్ ఎన్కంబ్రాన్స్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ మనము డాక్యుమెంట్ ఉంటే కనుక మై డాక్యుమెంట్ నెంబర్ మనం సెర్చ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే బై ప్రాపర్టీ మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో బై ప్రాపర్టీ సెర్చ్ చేసుకోవాలి అనుకుంటే మనం డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ అండ్ ఈ స్ట్రక్చర్స్ అన్ని మనం ఎంటర్ చేసి సెర్చ్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు బై డాక్యుమెంట్ అయితే మనము ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ డాక్యుమెంట్ నెంబర్ అలాగే ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏంటి అండ్ రిజిస్టర్డ్ ఎస్ఆర్ఓ ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేసి మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ బై డాక్యుమెంట్ నెంబర్ పైన సెర్చ్ చేసి చూపిస్తున్నాను. చూడండి డాక్యుమెంట్ నెంబర్, ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ రిజిస్టర్డ్ ఎస్ఆర్ఓ ఇక్కడ మనం సెలెక్ట్ చేసేసుకొని ఆ తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే సో మనం ఎంటర్ చేసిన డాక్యుమెంట్ నెంబర్ కి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. సో ఎస్ఆర్ఓ ఏంటి, జ్యూరిడిక్షన్ ఏంటి అండ్ స్కెడ్యూల్డ్ నెంబర్, అలాగే విలేజ్, వార్డ్, కాలనీ అండ్ అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్ అండ్ ఫ్లాట్ అయితే ఫ్లాట్ నెంబర్, అలాగే డోర్ నెంబర్ ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. అలాగే సర్వే నెంబర్ అండ్ ప్లాట్ నెంబర్ ఇక్కడ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో చూడండి నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి సో డాక్యుమెంట్ నెంబర్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ వచ్చేసాయి కదా. సో నెక్స్ట్ ఇక్కడ పీరియడ్ ఆఫ్ సెర్చ్, సో మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ డాక్యుమెంట్స్ అనేది మనం చెక్ చేసుకోవాలి అనుకుంటున్నాం అనేది సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో పీరియడ్ ఆఫ్ సెర్చ్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మనం తెలుసుకోవాలి అనుకుంటున్నాం అనేది సో ఇక్కడ తెలుసుకున్న తర్వాత, సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే చూడండి మనకి లింక్డ్ డాక్యుమెంట్స్ యొక్క డీటెయిల్స్ మనకి ఇక్కడ వచ్చేస్తాయి చూడండి. సో ఈ డాక్యుమెంట్ ఐడీస్ లో మనకి ఏ డాక్యుమెంట్ ఐడి యొక్క డీటెయిల్స్ కావాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో అన్ని డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో కొన్ని మనకి వెంచర్స్ ఉంటాయి కదా, సో ఆ వెంచర్స్ లో ఏంటి అంటే మనం ఇక్కడ పర్టికులర్ డాక్యుమెంట్ నెంబర్ ని సెలెక్ట్ చేసుకుని సో సబ్మిట్ అని క్లిక్ చేయాలి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ నార్మల్ ఓపెన్ ప్లాట్ కాబట్టి అన్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తున్నాను. సో వెంచర్ అయితే మనం పర్టికులర్ డాక్యుమెంట్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే సో మనం ఎంటర్ చేసిన డాక్యుమెంట్ ది డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే చూడండి స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంబ్రాన్స్ ఆన్ ప్రాపర్టీ అని చెప్పేసి సో మనం ఎంటర్ చేసిన డాక్యుమెంట్ నెంబర్ యొక్క పూర్తి ఎన్కంబ్రాన్స్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ వచ్చేసాయి. సో మనం ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు సెలెక్ట్ చేసుకుంటే సో ఆ పూర్తి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ లింక్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్తో సహా మనకి ఇక్కడ కంప్లీట్గా వచ్చేసాయి అనమాట. సో ఈ విధంగా మనము మన యొక్క నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క ఎన్కంబ్రాన్స్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈసీని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సో కిందకి స్క్రాల్ చేసుకుంటే సో ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. ప్రింట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి మనకి సో ఇక్కడ సేవింగ్ ఆప్షన్ వచ్చేసింది. సో ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ అని ఉంది కదా, సో ఇక్కడ మనము సేవ్ చేసేసుకుంటే సో మనము కావాల్సిన డెస్టినేషన్ లో మనమైతే ఈ ఫైల్ ని సేవ్ చేసేసుకోవాలి. సో సేవ్ చేసేసుకోగానే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. సో ఆ తర్వాత మనం ఎప్పుడంటే అప్పుడు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము మన యొక్క నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క ఎన్కంబ్రాన్స్ డీటెయిల్స్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు, అలాగే ఈ ఎన్కంబ్రాన్స్ సర్టిఫికేట్ ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది వ్యూస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.